Hi, good morning. Today we are going to know rendu panulu evaina kaani oka daani tarata okati ventane jarigindi anadaniki manam four variants english lo vaartu untam. Aa four variants enti vaatni ela raayali adi manam ilo telusukundam. Aa four variants vachesi manaku as soon as, no sooner did, scarcely had, hardly had. ఈ నాలుగు యొక్క మీనింగ్ ఇంటర్నల్ మీనింగ్ మాత్రం ఒక్కటే అలా రాగానే ఇలా జరిగింది అని చెప్తుంటాం. అలా రాగానే ఇలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనము యాజ్ సూన్ యాజ్ ఇట్ రెయిన్డ్ ద ఫార్మర్స్ బిగాన్ కల్టివేషన్. వర్షాలు రాగానే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారని అర్థం. సో ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ రెండు పనులు అలా అలా జరిగిపోయాయి అంటే ఆ రెండు పనులను మనము ఆ రెండు పనులకు ముందుగా యాజ్ సూన్ యాజ్ నో సూనర్ డేట్ స్కేర్స్లీ హ్యాడ్ హార్డ్లీ హ్యాడ్ వాడి చెప్పామనుకోండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీకి అలా వెళ్ళానో లేదో బెల్ మోగింది అంటుంటా. స్టేషన్కి చేరుకోగానే ట్రైన్ బయలుదేరింది. ఇలా మనము రెండు పనులు వెను వెంటనే జరిగిన వాడిని చెప్తూ ఉంటాం. ఆ రెండు పనులకు ముందుగా ఈ ఫోర్ కాంబినేషన్స్ వాడామనుకోండి మీరు వాడే ఇంగ్లీష్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ అనేది రెండు సెంటెన్సెస్లో ఏది ముందు జరిగింటుందో దానికి ముందు మనం ఉపయోగించాలి. ఇదేంటి, ఇట్ రెయిన్డ్ వర్షం కురిసింది, ద ఫార్మర్స్ బిగాన్ కల్టివేషన్ వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. సో వర్షం వచ్చిన తర్వాతనే మొదలు పెడతారు కాబట్టి ఇది ఫస్ట్ జరిగింది కాబట్టి దీనికి ముందు యాజ్ సూన్ యాజ్ వాడాలి. అలాగే సేమ్ నో సూనర్ డిడ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎప్పుడు కూడా పాస్ట్ యాక్టివిటీస్ చెప్పడానికే ఉపయోగిస్తూ ఉంటాం. అంటే జరిగిపోయిన రెండు పనులు ఏవైతే ఉంటాయో ఆ రెండు పనులను అలా వచ్చిందో లేదో ఇలా జరిగింది అంటుంటాం కదా, దానికే నో సూనర్. అయితే దీన్ని ఎప్పుడు కూడా నో సూనర్ డిడ్ అని వాడాలి. ఎలా వాడాలంటే నో సూనర్ డిడ్ తర్వాత ఈ సెంటెన్స్ వస్తున్నాం మనం, నో సూనర్ డిడ్ ఇట్. ఎప్పుడైతే డిడ్ వస్తుందో ఈ సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బు మొదటి రూపం రాసుకోవాలి. డిడ్ ఇట్ రెయిన్ అంటే వర్బు యొక్క మొదటి రూపాన్ని రాసుకోవాలి. ఎక్కడైనా కానీ డిడ్ వచ్చిందంటే వర్బు యొక్క బేస్ ఫామ్ రాసుకోవాలి. అంటే ఏమి, నో సూనర్ డిడ్ ఇట్ రెయిన్ వెంటనే మనము ఖచ్చితంగా దాన్ ఉపయోగించాలి. ఎక్కడైనా కానీ మీరు నో సూనర్ వాడగానే రెండవ సెంటెన్స్కి ముందుగా దాన్ ఉపయోగించాలి. ఇట్ ఈస్ అ కాంబినేషన్, ఇట్ ఈస్ అ సెట్. ఆ సెట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ నో సూనర్ వాడామంటే రెండవ సెంటెన్స్కి ముందుగా దాన్ వాడాలి. సో మనమేంటి, నో సూనర్ తర్వాత ఖచ్చితంగా డిడ్ వాడతాం కాబట్టి ఇక్కడ ఉండే వర్బు ఎప్పుడు దీన్ని V1గా మార్చుకోవాలి, వర్బు యొక్క మొదటి రూపంగా మార్చుకోవాలి. మార్చుకున్న వెంటనే ఈ నో సూనర్ సేమ్ రావాలి, దాన్ ఖచ్చితంగా రావాలి. ఎక్కడ రావాలి, సెకండ్ సెంటెన్స్కు ముందు రావాలి. సో నో సూనర్ డిడ్ ఇట్ రెయిన్ వర్షం వచ్చిందో లేదో దాన్ ద ఫార్మర్స్ బిగాన్ కల్టివేషన్. ఇది సేమ్, ద ఫార్మర్స్ బిగాన్ కల్టివేషన్. సెకండ్ సెంటెన్స్ మనము ఏమి మోడిఫై చేయాల్సిన అవసరం లేదు, ఇలా రాయాలి. సో నో సూనర్ తర్వాత డిడ్ ఖచ్చితంగా రావాలి. అలాగే నో సూనర్ ఎప్పుడైతే ఉంటుందో సెంటెన్స్లో రెండవ సెంటెన్స్కి ముందు ఖచ్చితంగా దాన్ వాడాలి. దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో ఇస్తూ ఉంటాడు. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్ ఎలా ఇస్తుంటాడంటే నో సూనర్ ఇచ్చేసి ఇక్కడ దాన్కి బదులు వెన్ ఇస్తూ ఉంటాడు. బట్
ఖచ్చితంగా నో సూనర్ వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా రావాల్సిందే. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ హార్డ్లీ హ్యాడ్, హార్డ్లీ తర్వాత సారీ స్కేర్స్లీ హ్యాడ్, స్కేర్స్లీ తర్వాత హ్యాడ్ రావాలి. హ్యాడ్ అనేది హ్యావ్ ఫామ్ కాబట్టి సెంటెన్స్లో ఖచ్చితంగా వర్బ్ యొక్క మూడవ రూపమే ఉండాలి, వర్బ్ యొక్క మూడవ రూపమే ఉండాలి. సో మనం చూడండి, స్కేర్స్లీ హ్యాడ్ ఇట్ సబ్జెక్ట్ అలా రాసుకున్నాం. హ్యాడ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ వర్బ్ యొక్క మూడవ రూపమే రావాలి. సో రెయిన్డ్ ఇది వి టూ, దీనికి వి త్రీ కూడా రెయిన్డే కాబట్టి స్కేర్స్లీ హ్యాడ్ ఇట్ రెయిన్డ్. అలాగే నో సూనర్ వచ్చినప్పుడల్లా మనము డ్యాన్ ఉపయోగించాలి. అలాగే స్కేర్స్లీ హ్యాడ్ ఉపయోగించామంటే ఆ సెంటెన్స్లో గ్యారంటీగా వెన్ వాడాలి. ఈ వెన్ అనేది రెండవ సెంటెన్స్ ముందు వాడాలి. సో స్కేర్స్లీ హ్యాడ్ ఇట్ రెయిన్డ్ వెన్ ద ఫార్మర్స్ బిగాన్ కల్టివేషన్. ద ఫార్మర్స్ బిగాన్ కల్టివేషన్, ఇలా మనం రాయాల్సి ఉంది. సో ఇప్పుడే చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇది కూడా చాలా ఇంపార్టెంటే. స్కేర్స్లీ వస్తే పక్కనే హ్యాడ్ ఉండాలి, రెండవ సెంటెన్స్కి ముందుగా వెన్ వాడాలి. నెక్స్ట్ హార్డ్లీ హ్యాడ్, స్కేర్స్లీ హార్డ్లీ రెండు కూడా ఒకే, స్కేర్స్లీ హ్యాడ్ లాగానే మనము హార్డ్లీ హ్యాడ్లో వాడాలి. సో హ్యావ్ ఫామ్ కాబట్టి వీటికి సేమ్ వచ్చేస్తుంది. సో స్కేర్స్లీ హార్డ్లీ రెండింటిని ఒకేలా ఉపయోగిస్తాం. అయితే ఖచ్చితంగా స్కేర్స్లీ హార్డ్లీ తర్వాత హ్యాడ్ రావాలి, అలాగే సెకండ్ సెంటెన్స్కి ముందు వెన్ ఖచ్చితంగా రావాలి. సో ఇది కూడా అదే, హార్డ్లీ హ్యాడ్ ఇట్ రెయిన్డ్. సో హార్డ్లీ కాబట్టి ఖచ్చితంగా వెన్ రావాల్సిందే, ఎక్కడ సెకండ్ సెంటెన్స్కి ముందు రావాలి. సో ద ఫార్మర్స్ బిగాన్ కల్టివేషన్. సో ఈ ఫోర్ వెరైటీస్ని ఏం లేదు, మీరు ఏ పనిని కావచ్చు రెండు పనులు వన్ బై వన్ చేసిన వాటికి ఈ నాలుగు ప్యాటర్న్ ఉపయోగించి మనం చెప్తే మనం చెప్పే మనం మాట్లాడే ఇంగ్లీష్ చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.